ఇప్పుడు వేసవి దుక్కుల కొరకు ట్రాక్టర్కి అనుసంధానించే దుక్కి పరికరాల గురించి మనం తెలుసుకుందాం. లోతు దుక్కుల కోసం రైతులు కొంతమంది కల్టివేటర్ వాడుతూ ఉంటారు. కల్టివేటర్ వలన కేవలం 10 నుంచి 12 సెంటీమీటర్ లోతులో మాత్రమే ఇది దున్నగలదు. దాని కింద ఉండే నేలను మనం దున్నలేము. కాబట్టి కల్టివేటర్ బదులుగా మనం నూతనంగా వచ్చిన పరికరాలను వాడాలి. వీటిలో మనకి ముఖ్యమైనవి 3 పరికరాలు. 1 మౌల్డ్ బోర్డ్ ప్లో, దీనిని MB ప్లో అంటారు, రెక్కల నాగలి అని కూడా పిలుస్తారు. 2 డిస్క్ ప్లో, పల్లాల నాగలి. 3 చిజిల్ ప్లో, గునుపపు నాగలి లేదా లోతు దుక్కు నాగలి. వీటిని వాడి మనం లోతు దుక్కులు గనక చేసినట్లయితే నేలని ఇది 30 నుంచి 75 సెంటీమీటర్ల వరకు, అంటే 1 అడుగు నుంచి 2.5 అడుగులు వరకు దున్నగలదు. ముఖ్యంగా రైతు వాడేది MB ప్లవ్, రెక్కల నాగలి. ఇది 30 నుంచి 40 సెంటీమీటర్ లోతులో దున్నుతుంది. లోపల పొరలో ఉన్న మట్టిని బయటకు తీసుకువచ్చి భూమిలో ఉన్న పోషక సమతుల్యతను కొత్త పంటకు అందిస్తుంది. వర్షపు నీరును బాగా గ్రహించేలా చేస్తుంది. 2 పల్లాల నాగలి, డిస్క్ ప్లవ్. ఇది రౌండ్గా ఉండి నేలను చీల్చి 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు భూమిని దున్నగలదు. 3 అతి ముఖ్యమైనది చిజిల్ ప్లవ్, గునుపపు నాగలి లేదా లోతు దుక్కు నాగలి. ఈ నాగలి ద్వారా 60 నుంచి 75 సెంటీమీటర్ లోతు వెళ్ళి లోపల ఉన్న గట్టి పొరను చీల్చి గాలి మరియు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. మెట్ట వ్యవసాయం చేసే రైతులందరూ ఈ పైనున్న 3 పరికరాలు వాడి లోతు దుక్కులు చేస్తే కొత్తగా వేయబోయే పంటకు దిగుబడి బాగా పెంచవచ్చు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందుల కొరకు మీరు సంప్రదించగలరు ఆదోనీలోని మోహన్ ట్రేడర్స్. గుర్తుంది కదా, నెమలి గుర్తు ఉన్నదే అసలైన మోహన్ ట్రేడర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూట్యూబ్కి వెళ్ళి మోహన్ ట్రేడర్స్ ఆదోనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఒత్తండి.